ప్రపంచవ్యాప్తంగా రూపం మార్చుకున్న కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒక్కో చోట ఒక్కో రకంగా సమస్యలు సృష్టిస్తోంది. వైరస్ సహజంగానే దాని మనుగడ కోసం మ్యూటేషన్ చెందుతోంది. అయితే అది చాలా నెమ్మదిగా ఉంటోంది. కరోనా వైరస్ విషయంలో మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి వైరస్ సోకడంతో వైరస్ జీన్లో మ్యూటేషన్లు చాలా వేగంగా జరుగుతున్నాయి. అందుకే ఒక్కో దేశంలో ఒక్కోలా కరోనా ఎఫెక్ట్ చూపుతోంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో తిరుగుతున్న కరోనా వైరస్ గతేడాది కరోనా కంటే చాలా బయలుపడ్డాయి. చాలా వేగంగా వ్యాపించే శక్తి తెచ్చుకున్నాయి. అందుకే తక్కువ సమయంలో ఎక్కువ మందికి సోకుతూ సమస్యలు సృష్టిస్తుంది. ఇప్పటికే యుఎస్, యూకే, బ్రెజిల్, భారత్ సహా చాలా దేశాల్లో కరోనా వేవ్ చాలా ఇబ్బందులకు కారణమైంది. అయితే ఏ దేశంలో వైరస్ వేరియంట్ కనిపిస్తే ఆ దేశం పేరు ముందు చేర్చుతూ వచ్చారు. అయితే వాటికి ప్రత్యేకంగా కోడ్ ఇచ్చినా దేశం పేరు ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే ఇదే సమస్యలకు కారణమవుతోంది. తాజాగా సింగపూర్ ప్రభుత్వం అక్కడి ప్రైమరీ, సెకండరీ, జూనియర్ కాలేజీలను మూసేసింది. మే 28 వరకు క్లోజ్ చేస్తున్నట్లు ఆన్లైన్లోనే పాఠాలు చెప్పాలని నిర్ణయించింది. ఇప్పటికే బంద్ పెట్టారు. B.1617 వేరియంట్తో పిల్లలపై కరోనా తీవ్రమైన ఎఫెక్ట్ చూపుతుందన్న కారణంతో సింగపూర్ ఈ నిర్ణయం తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ట్వీట్తో దుమారం మొదలైంది. సింగపూర్లో స్కూళ్లు మూసేశారని, అక్కడి వేరియంట్తో పిల్లలకు చాలా ప్రమాదం మని, భారత్లో థర్డ్ వేవ్ కు కారణమవుతుందంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు సింగపూర్లో వైరస్ వ్యాప్తి గురించిన కథనాలను ప్రస్తావించారు. సింగపూర్తో వెంటనే విమాన సర్వీసులను నిలిపివేయాలని, పిల్లల టీకా డ్రైవ్ కు ప్రధాని మోడీ ప్రాధాన్యం ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. ఇదే దుమారానికి కారణమైంది. అసలు B.1617.2 వేరియంట్ తమది కాదని, సింగపూర్ వేరియంట్ అని ఎలా పిలుస్తారంటూ ఆ దేశం రియాక్ట్ అయింది. అంతేకాదు సింగపూర్లోని భారత హైకమిషనర్ ను పిలిచి తీవ్రమైన అబ్జెక్షన్ తెలిపింది. ఢిల్లీ సీఎం వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని అంది. మరోవైపు భారత్లోని సింగపూర్ హైకమిషన్ కూడా ఘాటుగానే ట్వీట్ చేసింది. సింగపూర్లో కొత్త కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంలో నిజం లేదని తెలిపింది. B.1617.2 వేరియంట్తో పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుందని, గత కొన్ని వారాలుగా వ్యాపిస్తుందని చెప్పింది. అదే సమయంలో ఈ వేరియంట్ భారత్ సహా చాలా దేశాల్లో ఉన్నదని తెలిపింది. కేజ్రీవాల్ చేసిన ట్వీట్పై మొదట కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూర్ రియాక్ట్ అయ్యారు. చాలా దేశాలతో విమాన సర్వీసులు గతేడాదే బంద్ అయ్యాయని, సింగపూర్తో ఎయిర్ బబుల్ ఒప్పందం ఏదీ లేదని తెలిపారు. వందే భారత్ మిషన్ కింద ఆయా దేశాల్లో ఆగిపోయిన భారతీయులను మాత్రమే తీసుకొస్తున్నామని చెప్పారు. అదే సమయంలో కరోనా వ్యాప్తిపై అలర్ట్గా ఉన్నామని ట్వీట్ చేశారు. సింగపూర్ వేరియంట్ పై ఆ దేశం ఈ స్థాయిలో రియాక్ట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. మొన్నటికి మొన్న B.1617 వేరియంట్ భారత్ది కాదని మన దేశం కూడా క్లారిటీ ఇచ్చింది. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కరోనా కొత్త కొత్త వేరియంట్లు వచ్చినప్పుడు ఈ దేశం ఆ దేశం అని చెప్పకుండా ప్రపంచానికి ఆందోళన కలిగించే వేరియంట్ అని మాత్రమే చెబుతోంది. ఢిల్లీ సీఎం ట్వీట్తో సమస్య చినికి చినికి గాలివానగా మారింది. దీంతో విదేశాంగ శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దీనిపై ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. భారత ప్రభుత్వం తరపున అధికారికంగా మాట్లాడే వ్యక్తి కేజ్రీవాల్ కాదని క్లారిటీ ఇచ్చారు. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్, సింగపూర్ కలిసికట్టుగా పనిచేశాయన్నారు. ఆక్సిజన్ సరఫరాతో పాటు లాజిస్టిక్ హబ్ గా సింగపూర్ కీలకంగా ఉందని తెలిపారు. భారత్ కు సాయపడేందుకు సైనిక విమానాలను సిద్ధం చేయడం ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంకేతమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు లాంగ్ టర్మ్ రిలేషన్స్ పై ప్రభావం చూపుతాయని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ కు ప్రధాన కార్యదర్శిగా ఉన్న మైక్రోబయాలజిస్ట్ బసిక ప్రశాంత్ రెడ్డి సింగపూర్ వేరియంట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ వేరియంట్ పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రకటనలో తెలిపారు. కొత్త వేరియంట్ కు సంబంధించి ఇక్కడ ఎలాంటి జన్యు క్రమాన్ని విశ్లేషించలేదని, విదేశీ ప్రయాణికుల ద్వారా కూడా ఇక్కడ వ్యాపించిన B.1617 ఇతర వేరియంట్లు వ్యాప్తి తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యార్థులందరికీ ఇంటి నుంచే చదువుకోవాలని ప్రభుత్వం సూచించినట్లు తెలిపారు. గతేడాది నుంచే సింగపూర్లో స్కూళ్లు తెరిచే ఉన్నాయని, ఇప్పుడు ఈ వేరియంట్ పిల్లలపై ఎఫెక్ట్ చూపుతుందన్న అనుమానంతోనే బంద్ పెట్టారని చెప్పుకొచ్చారు. సింగపూర్లో ఉన్న రకాన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా భావించి అందరూ జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం, అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. సింగపూర్లో పూర్తిస్థాయి లాక్డౌన్ లేదని అంటున్నారు. ఇండియాలో ఉంటున్న వారు సింగపూర్లో ఉంటున్న తమ బంధువుల ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. దెర్ ఈస్ నో సింగపూర్ వేరియంట్, అలాంటిది ఇక్కడ లేనే లేదు. కానీ
ఇక్కడ ఉన్నది ఏంటంటే మామూలుగా సింగపూర్ లోపల ఇండియా నుంచి వచ్చిన టూరిస్టులు అయితే ఏంటి, వేరే దేశం వచ్చిన టూరిస్టులు అయితే ఏంటి, బేసికల్లీ మన ఇండియా లోపల రూపాంతరం చెందింది అని అనుకుంటున్నటువంటి స్ట్రెయిన్ B1617, B1617.2 ఇలాంటి స్ట్రెయిన్స్ ఇక్కడ కొంతమందికి మన వచ్చిన ప్రయాణికుల ద్వారా ఇక్కడ ఇన్ఫెక్ట్ అయింది కాబట్టి దానికి సంక్రమించే స్వభావం ఎక్కువ ఉన్నది కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇక్కడ కొన్ని స్కూల్స్ను క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పిల్లలందరికీ స్ప్రెడ్ అయిపోయింది అందుకే క్లోజ్ చేస్తారని దానిలో ఎలాంటి నిజం లేదు. కాబట్టి ఎవరు ఇలాంటి భయభ్రాంతులకు గురి చేసినటువంటి మాటలు నమ్మకండి. భారత్ సహా చాలా దేశాల్లో B.1617 వేరియంట్ వైరస్ తిరుగుతోంది. అయితే కొత్తగా B.1617.2 వేరియంట్ ను గుర్తించడంతో అది పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. నిజానికి కరోనా వేరియంట్లు ఒక ప్రాంతం దేశానికి పరిమితం అవ్వవు, ఎందుకంటే రాకపోకలు సాగిస్తుండటంతో ఏది ఎక్కడి నుంచి వచ్చి ఎలా మ్యూటేషన్ చెంది ఎంత వేగంగా వ్యాపిస్తుందో అంత సులువుగా గుర్తించే పరిస్థితి ఉండదు. ఒక వేరియంట్ పక్కాగా ఒక ప్రాంతం నుంచి విస్తరించింది అనడానికి పెద్దగా ఆధారాలు కూడా ఉండవు. మొత్తంగా మన దేశ విదేశాంగ శాఖ క్లారిటీ ఇవ్వడంతో సింగపూర్ వివాదానికి పులిస్టాప్ పడినట్లయింది. సింగపూర్ మొదటి నుంచి కరోనా వైరస్ వ్యాప్తిపై చాలా అలర్ట్ గా ఉంటోంది. అక్కడ కేసులు చాలా వరకు కట్టడి చేస్తారు. ఫైజర్ మోడర్నా టీకాలను ఇస్తున్నారు. త్వరలోనే 12 ఏళ్లకు పైబడ్డ వారికి ఇవ్వాలని నిర్ణయించింది సింగపూర్. అయితే ఉన్నట్లుండి స్కూల్స్ ను సింగపూర్ ప్రభుత్వం మూసివేయటం, ఆన్లైన్ లోనే చదవాలని చెప్పటం కీలకంగా మారింది. నిజానికి గతేడాది కరోనాతో ప్రపంచం భయపడిపోయినా ముందు జాగ్రత్తలు తీసుకున్న సింగపూర్ కరోనాను కట్టడి చేసింది, స్కూళ్లు కూడా ఓపెన్ చేసి ఉంచింది. ఇప్పుడు మూసేయటానికి కారణం కొత్త వేరియంట్లు పిల్లలపై ఎఫెక్ట్ చూపుతాయన్న కారణమే. కొత్త మ్యూటేషన్స్ మరింత స్ట్రాంగ్ అని, పిల్లలపై దాడి చేసే అవకాశం ఉందని సింగపూర్ విద్యాశాఖ మంత్రి చాన్చున్ అంటున్నారు. కరోనా కేసుల్లో షార్ప్ గా పెరుగుదల నమోదవ్వడంతో జనం మూవ్మెంట్ పై నియంత్రణ విధించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సింగపూర్ లో ఇప్పటి వరకు కరోనా సోకిన పిల్లలకు పెద్దగా సీరియస్ కాలేదని, స్వల్ప లక్షణాలే కనిపించాయని, అయితే B.1617 స్ట్రెయిన్ పిల్లలపై మరింత ఎక్కువ ఎఫెక్ట్ చూపుతుందని సింగపూర్ హెల్త్ మినిస్టర్ వొంగే కుంగ్ అంటున్నారు. సింగపూర్ లో అసలు ఎంతమంది పిల్లలకు కరోనా సోకిందన్న విషయంపై అఫీషియల్ డేటా లేదు. అయితే ఈ నెల 16న సింగపూర్ లో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ నుంచి ఇంతలా కేసులు రావటం ఇదే తొలిసారి. ఇందులో ఓ ట్యూషన్ సెంటర్ కు వెళ్లే 4 పిల్లల్లోనూ వైరస్ ను గుర్తించారు. అయితే అది B.1617 వేరియంటా కాదా అన్నది నిర్ధారించలేదు. అయినా ముందు జాగ్రత్తగా స్కూల్స్ మూసేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా B.1617 వేరియంట్ ను ప్రపంచానికి ఆందోళన కలిగించే వేరియంట్ గా చెప్పింది. అంతే తప్ప ఇండియన్ వేరియంట్ అని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఇప్పటి వరకు ఈ వేరియంట్ 40 దేశాలకు విస్తరించినట్లు అంచనాలు ఉన్నాయి. ఇండియా నుంచి వచ్చిన ప్రయాణికుల వల్లే తమ దేశంలోకి ఈ వేరియంట్ వచ్చిందని చాలా దేశాలు అంటున్నాయి. అంతేకాదు చాలా దేశాలు భారత్ వేరియంట్ అంటూ పదాన్ని వాడుతున్నాయి. ఈ వాదనను ఇండియా ఖండించింది. ఇప్పుడు కేజ్రీవాల్ చేసిన ట్వీట్ తో సింగపూర్ విషయంలోనూ అదే జరిగింది. భారత్ లో డబుల్ మ్యూటెంట్ వైరస్ చాలా ఎఫెక్టివ్ గా మారి చాలా వేగంగా విస్తరించింది. అయితే ఇందులోనే B.1617 కాస్త B.1617.2 వేరియంట్ కూడా చక్కర్లు కొడుతోంది. సింగపూర్ లో ఇప్పటి వరకు మొత్తం 61,000 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా వరకు విదేశీ వర్కర్లే ఉన్నారని తెలిపింది. కేవలం 31 కరోనా మరణాలే సంభవించాయి. అయితే ఈ నెల 16న వచ్చిన కరోనా కేసుల్లో అంతా సింగపూర్ దేశీయులే ఉండటంతో కలవరపాటుకు గురవుతోంది. సింగపూర్ లో పబ్లిక్ యాక్టివిటీస్, గ్యాదరింగ్స్ చాలా కఠినమైన ఆంక్షలున్నాయి. మొత్తంగా ఇప్పుడు కొత్త వేరియంట్ పై దుమారం చెలరేగుతోంది. రాజకీయ నేతలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సింగపూర్ మంత్రులు కమెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కేజ్రీవాల్ తప్పుగా మాట్లాడలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పుకొచ్చారు. సింగపూర్ లో తిరుగుతున్న వైరస్ పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని మాత్రమే చెప్పారని అన్నారు. కేజ్రీవాల్ కు పిల్లల గురించి ఆందోళన ఉంటే బీజేపీ నేతలకు సింగపూర్ టెన్షన్ ఉందని సిసోడియా కౌంటర్ ఇచ్చారు. దేశంలో ఉన్న పిల్లల గురించి బీజేపీ నేతలకు ఎలాంటి ఆందోళన లేదని విమర్శించారు. ఇందుకే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీ నే సింగపూర్ కి స్థితి పర్ కుచ్ బాత్ కహి థీ. ఉన్హోనే కహా థా కి సింగపూర్ మే బచ్చో కే ఉపర్ ఖత్రా బఢ్ రహా హై, ఐసా లగ్ రహా హై వహాన్ పే ఉన్కే స్ట్రెయిన్ కో దేఖ్తే హువే, ఇస్లియే హమే భీ అలర్ట్ పర్ రహనే కి జరూరత్ హై. అబ్ అగర్ మోటే తౌర్ పే దేఖే, ఆజ్ భారతీయ జనతా పార్టీ నే ఉస్ పే బహుత్ ఘటియా రాజనీతి శురూ కీ హై. ఏక్ తో సింగపూర్ మే జో స్ట్రెయిన్ హై ఉస్కే బారే మే బోలా और दूसरा बच्चों के बारे में बोला. आज भारतीय जनता पार्टी की और केंद्र सरकार की जो प्रतिक्रियाएं सामने आई हैं उससे साफ हो गया है कि केजरीवाल जी को तो बच्चों की चिंता है और भारतीय जनता पार्टी और केंद्र सरकार को सिंगापुर की चिंता है. उनको दिल्ली के देश के बच्चों की चिंता नहीं है, उनको सिंगापुर की चिंता हो रही है. आप देखिए कि लंदन
में एक नया स्ट्रेन आया था पहले, उसके बारे में भी बहुत लोगों ने अलर्ट दिया था, साइंटिस्ट ने वार्न किया था, डॉक्टर्स ने वार्न किया था कि लंदन में एक नया स्ट्रेन आया है और उससे पूरी दुनिया को अलर्ट रहने की जरूरत है। भारत सरकार ने समय रहते कोई कदम नहीं उठाया और लंदन में आए उस स्ट्रेन की वजह से और भारत सरकार की लापरवाही की वजह से आज देश की हालत देखिए क्या हो गई है। నిజానికి యూకేలో గతంలోనే కొత్త వేరియంట్ వచ్చింది. అది గత వైరస్ కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు బాహ్య ప్రపంచానికి తెలిసింది. స్వయంగా ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కూడా వేరియంట్ పై ప్రకటన చేశారు. ఈ కొత్త వేరియంట్ 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం యూకే వేరియంట్ పై అలర్ట్ కాలేదని, విమానాలు ఆపలేదని, దీంతో మన దేశంలో పరిస్థితి ఇక్కడ దాకా వచ్చిందని సిసోడియా విశ్లేషిస్తున్నారు. థర్డ్ వేవ్ లో వైరస్ పిల్లలపైనే ఎఫెక్ట్ చూపుతుందని సుప్రీం సహా నిపుణులు అంతా చెబుతున్నారని, ఇక్కడ అసలు సమస్య సింగపూర్ కాదని, సమస్య అంతా ఇక్కడి పిల్లలే అని అంటున్నారు. సింగపూర్ తో సంబంధాల గురించి తమకు అవసరం లేదని, ఇక్కడి పిల్లలను కాపాడాలనేదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చారు సిసోడియా. విదేశాల మెప్పు కోసం బీజేపీ ఇక్కడి పిల్లల ప్రాణాలను పణంగా పెడుతుందన్నారు. क्योंकि लंदन में आए स्ट्रेन के बाद भारत सरकार ना तो अलर्ट हुई, ना उसने कोई ऐसे कदम उठाए जो उसको उठाने चाहिए थे, और आज पूरा देश उसका खामियाजा भुगत रहा है। हम ये समझ नहीं रहे कि हमें अलर्ट रहना है। मुद्दा सिंगापुर नहीं है, मुद्दा हमारे बच्चे हैं। आप सिंगापुर को मुद्दा बनाना चाहते हैं, हम बच्चों की चिंता कर रहे हैं। देश के पेरेंट्स से बात कर लीजिए, आप किसी भी आदमी से बात कर लीजिए, उससे पूछिए कि उसको सिंगापुर के साथ इमेज की चिंता है या अपने बच्चों की चिंता है। सारे माँ बाप कहेंगे कि हमें अपने बच्चों की चिंता है, लेकिन भारतीय जनता पार्टी को सिंगापुर में इमेज की चिंता है। B1617 वेरिएंट लो स्पाइक प्रोटीन लो E484Q L452R దగ్గర మ్యుటేషన్లు చెందినట్లు గుర్తించింది. ఇదే A2 రిసెప్టర్ల ద్వారా వైరస్ కణంలోకి ఎంటర్ అయ్యే పని సులువు చేస్తుందంటున్నారు. పిల్లల్లో A2 రిసెప్టర్లు తక్కువగా ఉంటాయి, ఊపిరితిత్తుల్లో మరింత తక్కువగా ఉంటాయి. ఈ కారణంతోనే ఇన్నాళ్లు పిల్లలపైన కరోనా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. కానీ మారుతున్న మ్యుటేషన్లతో పిల్లలపైనే ప్రభావం పడుతుందంటున్నారు. బ్రెజిల్లో వచ్చిన కరోనా P1 వేరియంట్ తో 5 ఏళ్లలోపు ఉన్న 2,200 మంది పిల్లలు చనిపోయారు. ఇందులో 1,600 మంది పిల్లలు 7 ఏళ్లలోపు వయసు ఉన్నవారే. అయితే కొత్త వేరియంట్లతోనే ఇదంతా జరుగుతుందన్న విషయంపై ఎక్కడా ఎవిడెన్స్ ఉండటం లేదు. పిల్లల మరణాలకు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ కూడా కారణమని చెబుతున్నారు. మొత్తంగా సింగపూర్ లో వ్యాప్తి చెందుతున్న వైరస్ గురించి ఆమ్ ఆద్మీ పార్టీ డిఫెండ్ చేసుకుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పడం రెండు పార్టీల మధ్య రాజకీయ దుమారానికి కారణమైంది. రాజనీతి గురించి బీజేపీ మాట్లాడుతుంటే పిల్లల గురించి తమ ఆందోళన అని ఆప్ నేతలు అంటున్నారు. వైరస్ ఏదైనా మ్యూటేషన్లు చెందుతుంటుంది. వైరస్లలో జీనో మెటీరియల్ అయితే డిఎన్ఏ లేదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ ఉంది. తన జెనెటిక్ మెటీరియల్ను కాపీ చేసే టైంలో పాలిమరేజ్ ఎంజైమ్ను వైరస్ వాడుకుంటుంది. అయితే కొన్ని చోట్ల సరిగ్గా కాపీ అవ్వకుండా సీక్వెన్స్ మిస్ అవుతుంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో వైరస్ కూరల్లేని పాముగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో వైరస్కు మరింత శక్తి వస్తుంది. తేడా అంతే. అయితే చాలా దేశాల్లో కొత్త కొత్త కరోనా వేరియంట్లు తిరుగుతున్నాయి. ప్రయాణాల కారణంగా అవి ఒక చోటి నుంచి మరో చోటికి విస్తరిస్తున్నాయి. వైరస్లు మ్యుటేషన్ చెందడం, అవి కలిగించే తీవ్రత ఆధారంగా 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వేరియంట్ ఆఫ్ కన్సర్న్, వేరియంట్ ఆఫ్ హై కాన్సిక్వెన్స్గా చెప్తారు. ఇందులో మొదటిది స్వల్ప తీవ్రత ఉన్నదిగా, రెండోది తీవ్రత ఎక్కువ ఉన్నదిగా, మూడోది అతి తీవ్రత కలిగిందిగా గుర్తిస్తారు. అంతే తప్ప ఊరి పేరు, దేశం పేరు ప్రత్యేకంగా వాడరు. మ్యుటేషన్ చెందిన వైరస్కు ప్రత్యేకంగా కోడ్ కూడా ఉంటుంది. అయితే చాలా వరకు సామాన్యులు కూడా గుర్తుపట్టడానికి US వేరియంట్ UK వేరియంట్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు సింగపూర్ వేరియంట్ అని చెప్పగానే ఆ దేశం ఆ స్థాయి రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న వాదన పొలిటికల్ సర్కిల్లో నడుస్తోంది. నిజానికి B1617 వేరియంట్ అంటే బి అంటే భారత్ కాదని కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితంగా ప్రపంచ దేశాలకు క్లారిటీ ఇచ్చింది. అదే స్థాయిలో సింగపూర్ కూడా చేసుండాల్సింది. అంత మాత్రానికే ఏకంగా భారత హైకమిషనర్ను పిలిపించి తీవ్ర అభ్యంతరం చెప్పడం, వివరణ కోరడం కరెక్టేనా అన్న వాదన తెరపైకొస్తోంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి, విదేశాంగ ప్రతినిధి ఎవరూ చెప్పలేదు. ఓ రాష్ట్ర సీఎం చెప్పిన విషయాన్ని పట్టుకుని ఆ స్థాయిలో రియాక్ట్ అవ్వడం కీలకంగా మారింది. B1617ను ఇండియా వేరియంట్గా అంటున్నారు. B117ను UK లేదా కెంట్ వేరియంట్గా పిలుస్తున్నారు. P1 వేరియంట్ బ్రెజిల్దని, B1351 వేరియంట్ సౌత్ ఆఫ్రికాదని చెప్తున్నారు. ఇవన్నీ ఆయా దేశాల్లోనే మొదలై మిగతా చోట్లకు వ్యాపించాయని చెప్తున్నారు. అయితే కోడ్తో పిలవకుండా ముందు దేశాల పేరు చేర్చడమే సమస్యగా మారుతోంది.
ఇప్పటికి భారత్లో సెకండ్ వేవ్ తో చాలా దేశాలు విమాన ప్రయాణాలు ఆపేశాయి. నిజానికి యూకే వేరియంట్ B117 యూకే లో గుర్తించారని ఆ తర్వాత ఢిల్లీ పంజాబ్ వంటి చోట్లకు పాకింది. B1618 బెంగాల్ లో B1617 మహారాష్ట్ర లో డామినెంట్ గా మారాయి. బెంగాల్ వేరియంట్ B1618 ను B1617 ఓవర్టేక్ చేసి దేశమంతా విస్తరించిందని విశ్లేషిస్తున్నారు. దేశంలోని వేరియంట్లపై ఇండియన్ సార్స్ కరోనా వైరస్ జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియం ఫోకస్ పెడుతోంది. మన దేశంలో కరోనా విపరీతంగా స్ప్రెడ్ అవడం వల్ల మ్యూటేషన్లు కూడా ఆ స్థాయిలోనే జరుగుతున్నట్లు చెప్తున్నారు. దీంతో బెంగాల్ వైరస్ అని, మహారాష్ట్ర వైరస్ అని, సౌత్ ఇండియా వైరస్ అంటూ పేర్లు పెట్టారు. ఏపీలో N440K వేరియంట్ వైరస్ బయటపడిందన్న ప్రచారం జరిగింది. దీనిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. రాష్ట్రంలో N440K వేరియంట్ వైరస్ ను గతంలోనే కర్నూలులో గుర్తించారని, ఇది వ్యాప్తిలో ఉందని చంద్రబాబు కామెంట్ చేశారు. ఇది పాత కరోనా వైరస్ వేరియంట్ తో పోలిస్తే చాలా ప్రమాదకరమని అన్నారు. ఏపీలో కరోనా కట్టడి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఫైర్ అయ్యారు. అయితే చంద్రబాబు కామెంట్స్ పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు. కరోనా కంటే చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని ఏపీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. N440K వేరియంట్ వైరస్ ఏపీదేనని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. N440K వైరస్ పై ఎలాంటి నిర్ధారణ జరగలేదని, దేశంలో B1617 మినహా కొత్త రకం వైరస్ ఎక్కడా లేదని పేర్ని నాని చెప్పారు. కొత్త రకం వైరస్ పేరు చెప్పి చంద్రబాబు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అలా వైరస్ వేరియంట్లపై ఇప్పటికీ చాలా చోట్ల వార్ నడుస్తూనే ఉంది.